ఈరోజు మీరు ఇలా రోడ్లపై పడి ధర్నా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి 2018 టైంలో ఎన్నికల టైంలో 23,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తానని మీకు హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ ప్రకారం కనీసం తక్కువలో తక్కువ ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఒక 1500 లేదా 1000 పోస్టులు ఉంటాయని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేసి కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు దారబోసి ఈ రోజున మీరు రోడ్లపై పడి ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈస్ట్ గోదావరిలో ఎస్జీడీ పోస్టులు సున్నా అంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి మేడం? ఇది చాలా సిగ్గుచేటు సార్. ఎందుకంటే జగన్మోహన్ సార్ వచ్చిన తర్వాత డిఎస్సి ఇస్తారు, ఎక్కువ పోస్టులతోనే మెగా డిఎస్సి ఇస్తారని ఆశించి మరీ ఇప్పటి వరకు వెయిట్ చేసి చదివాం సార్. కానీ ఇంతలా చేస్తారని అసలు అనుకోలేదు సార్. అనుకుని ఉంటే ఇంతమంది జనాభా ఇంతలా చదువుకపోదని సార్. అందులోకి సార్ ఏంటంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్ వస్తుంది అని ఊరించి 6100 పోస్టులు నోటిఫికేషన్ అన్నారు సార్. ఆ 6100లో కూడా సార్ అన్ని జిల్లాలకి న్యాయం జరగకుండా సార్ ఈ తూర్పుగోదావరి జిల్లాకి 0 పోస్టులు ఉండడం అనేది చాలా అన్యాయం అని మేము భావిస్తున్నాం. తూర్పుగోదావరి కానీ పశ్చిమగోదావరి జిల్లా కానీ విజయనగరానికి సంబంధించి ఒక్క కర్నూలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎస్జీడీ పోస్టులు నోదరగొట్టేసి మీరు అంటున్నారు కదా, ఈ జీవో నెంబర్ 117 అనేది ఏంటంటే 3, 4, 5 తరగతులు మట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేస్తున్నారు. కలిపేయడం వల్ల ఎస్జీడీ పోస్టులు 16,000 ఎస్జీడీ పోస్టులు ఎగరగొడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారో, మీకు రావాల్సిన ఎస్జీడీ పోస్టులపై మీ స్పందన ఏమి? జీవో నెంబర్ 117ని మేము రద్దు చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మాకు రావాల్సిన ఎస్జీటీ పోస్టులు మాకే రావాలి కాబట్టి ఆ జీవోని రద్దు చేస్తేనే పోస్టులు వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. సార్ ఇప్పటివరకు 23,000 పోస్టులు ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పారు సార్. ఆ తర్వాత చాలా రిక్రూట్మెంట్ జరగాలి కదా సార్, చాలామంది రిటైర్ అవుతారు కదా సార్, ఆ ఖాళీలు ఏమయ్యాయి సార్? 23,000లోని 14,500 పోస్టులు రిక్రూట్ అయిపోయాయని చెప్తున్నారు సార్. ఎలాంటి ఎగ్జామ్ కూడా పెట్టకుండానే 14,500 పోస్టులు రిక్రూట్ అయిపోతే 0 పోస్టులు మిగిలిన పోస్టులు అన్నీ కూడా సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లతో పోస్టులు ఎందుకు ఉన్నాయి సార్? ఇప్పుడు సున్నాల డిఎస్సి మాకొద్దు మెగా డిఎస్సి ముద్దని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా 13 జిల్లాల్లో కూడా రోడ్లపై పడి ధర్నాలు చేయవలసిన పరిస్థితి. ఎందుకు సార్ డైట్లు ఎందుకు చేస్తున్నారు సార్? జియో నెంబర్ 117ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం కాకినాడకు సంబంధించిన పరిస్థితి. మేడం గారు ఈరోజు రోడ్లపై పడి ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈస్ట్ గోదావరిలో ఎస్జీటీ పోస్టులు సున్నా అని చెప్పేసి చాలా దారుణమైన జీవో నెంబర్ 117 అనేది తెచ్చి రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 16,000 ఎస్జీటీ పోస్టులను ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పేసి 6100 పోస్టులకి డిఎస్సి ఇస్తే ఈస్ట్ గోదావరిలో పోస్టులు లేవు. దీనివల్ల మీకేంటి ప్రయోజనం? 4.5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన మేము ఏమైపోవాలనండి ఈరోజు సున్నా పోస్టులతో? ఎక్కడ అప్లై చేయాలి, ఏం చేసుకోవాలి, ఎంత ఫ్యూచర్ పోయింది సార్? ఇస్తానన్న హామీ ఆయన 23,000 పోస్టులు ఇస్తానన్నారు, అవి ఏమైనాయండి? పోస్టులు నుంచి 5 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి సున్నాల డిఎస్సి ప్రకటిస్తూ ఉన్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్ 2019లో ఇదే రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ జాబ్ రావాలి జగన్ రావాలి అని
నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పేసి, జాబ్ రావాలంటే బాబు పోవాలని నినాదం, జగన్ రావాలి అనే నినాదంతో ఇదే రోడ్డు మీద వెళ్తూ ఖచ్చితంగా పాదయాత్ర సమయంలో ఇదే రోడ్డు మీద హామీ ఇచ్చాడు సార్, 25,000 మెగా డిఎస్సి విడుదల చేస్తాను, 10 ఏట క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పేసి నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని మేము నిరుద్యోగ పక్షాన అడుగుతా ఉన్నాం సార్. సార్ ఆకలి వేస్తుంది సార్, కడుపులో అన్నం కూడా ఉండదు సార్, మాకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక అంటి పండు 2 అంటిపండు తిని మేము ప్రిపేర్ అవుతాం సార్, 5 సంవత్సరాలు సార్ ఇంటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది సార్, అటు పెళ్ళిళ్ళు కాక ఇటు ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, ఇటువంటి సమయంలో కూడా మేము ఏం చేయాలో దిక్కుదేని పరిస్థితిలో ఉన్నాం సార్, 6,100 పోషిస్తానని చెప్పి చాలా దారుణంగా మోసం చేసి నిరుద్యోగులను మోసం చేశారు సార్. ఆ విద్యాశాఖ మంత్రి గంటకో మాట చెప్తాడు, అసలు విద్యాశాఖ మంత్రా పొసలు కాసుకునే మంత్రా ఆయన అడుగుతున్నా ఉన్నాం సార్. మేము చాలా దారుణమైన పరిస్థితి సార్, ఇటువంటి పరిస్థితుల్లో మీరు మెగా డిఎస్సి విడుదల చేయకపోతే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం సార్. రోడ్లపై పడి తిని తినక తాగి తాగుతూ ఏదో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందని ఆశతో ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదిగో ప్రకటన, ఇదిగో ప్రకటన. అప్పట్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొన్నాళ్ళు ప్రకటనలు చేశారు, బొత్స సత్యనారాయణ అదిగో ఇదిగో డిఎస్సి అని చెప్పేసి ప్రకటనలు చేశారు. ఇప్పుడు తీరా చూస్తే 6,100 పోస్టులకి ఆమోదం అంటున్నారు, అందులో ఎస్జీడీ పోస్టులు 0 అంటున్నారు, కర్నూలు తప్ప మిగిలిన ఎక్కడ కూడా పోస్టులు లేవంటున్నారు. దీనిపై మీరేం ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి. మొట్టమొదటిగా అసలు బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా అడాప్ట్ చేసుకోలేనటువంటి నూతన విద్యా విధానాన్ని ఈయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు అడాప్ట్ చేసుకున్నాడు, అసలు కేంద్రం నుంచి విడుదలైనటువంటి నిధులు ఎవరికి కేటాయించాడు, అసలు ఏదైతే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయో అవన్నీ కూడా పాఠశాలల హేతుబద్ధీకరణ ఎందుకు చేశాడు, అసలు ప్రతి ఏటా కూడా డిఎస్సి రిలీజ్ చేస్తాను అని పాదయాత్రలో చెప్పి ఈరోజు పాదయాత్రలో ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మేము ఆల్రెడీ 14,000 పోస్టులు ఇచ్చామంటున్నారు, వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏమైనా ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేశారా? 98 డిఎస్సి దగ్గర నుంచి ప్రారంభించి ఇవన్నీ కూడా మినిమం టైం స్కేల్ మీద చేసినవి మాత్రమే. నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకున్న వాళ్ళకి 12,000 15,000 ఇచ్చి భర్తీ చేసి వాటిని కూడా ఇప్పుడు 1998 కానివ్వండి 2008 కానివ్వండి, అప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7,902 పోస్టులు కానివ్వండి అన్నీ కూడా నేనే భర్తీ చేశానని చెప్పేసి 14,500 ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు, అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లోకి వస్తాయా, ఆయన ఇచ్చిన హామీకి చెల్లుతాయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టు పరిస్థితిలో ఉంది. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని ఆయన ఏదో విధంగా తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా 6,100 పోస్టులు రిలీజ్ చేశాడు. ఇది ఏ జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో ప్రతి కేటగిరీలో సింగిల్ డిజిట్లోనే మాత్రమే ఉన్నాయి. దీనికి సరైన న్యాయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిరుద్యోగి కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మేము ఓటుతో సమాధానం చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఆ రోజు పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ వచ్చి ఈరోజు నిరుద్యోగులను గుద్దుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి తరఫున, మా కుటుంబాల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా మీకు మీ మంత్రివర్గ సహచరులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా దయచేసి మాకు డిఎస్సి ప్రకటించండి, మెగా డిఎస్సి ప్రకటించండి, మెగా డిఎస్సి ప్రకటించినప్పుడు మాత్రమే మా కుటుంబాలు బాగుపడతాయి, మేము బాగుపడతాము. ఈరోజు కరోనా వచ్చి ఆన్లైన్ క్లాసులు చెప్తా ఉన్నారు, ఆన్లైన్ క్లాసుల్లో పిల్లల చదువు చాలా వరకు నాశనం అయిపోయింది. ఈరోజు ఉపాధ్యాయులు లేకుండా ఐబీ విద్యా విధానం అంటారు, టోఫెల్ అంటారు, వీటన్నిటితో కూడా మీరు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరు ఒక పునరాలోచన చేయండి. అందరికీ కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి డిఎస్సిని ప్రకటించకపోతే త్వరలో మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాము. మీరు కానీ, మీరు ఎమ్మెల్యే గారు కానీ, మీరు మంత్రులు కానీ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి నిరుద్యోగులు ఏమంటారు, అప్పుడు ముద్దులు పెట్టాడు, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులపై పిడుగుద్దులు గుద్దుతున్నారంటూ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. మాకు ఎస్జీడీ పోస్టులు తూర్పుగోదావరి జిల్లాలో 0 పోస్టులు ఇచ్చి ఈ 0 డిఎస్సి మాకొద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో నిరుద్యోగులు రోడ్లపై పడి ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి. జీవో నంబర్
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా మెగా డిఎస్సీ రూపంలో నోటిఫికేషన్ ఇవ్వాలని వినతి పత్రం జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.